భారత దేశంలో కోవిడ్ వాక్సినేషన్ 100 కోట్ల మార్క్ దాటినందుకు మొదటి రెండవ వేవ్ లో ఉత్తమ సేవలు అందించిన విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి ప్రొఫెసర్ శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నవీన్ డాక్టర్ వివేకానందలను సిన్సార్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బొట్టా సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో SGLT2 దప్లేకి గ్లోగిన్ అనే కొత్త మందును మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు crores of people have been affected, and it's emerging as a pandemic just like COVID. COVID is a short-term pandemic, but this is a long-term pandemic throughout millions of years also. And despite the availability of numerous anti-diabetic medications, this diabetes is still associated with significant morbidity and mortality. You can see in the statistics here, in 2019, that's 463. The whopping 700 million will be that.